राष्ट्र दोरल पालन को दोपड़ी पालन को चरम गीत पाड़े प्रजलंत सिद्धम कावाल अध्यक्ष रेवंत रेड्डी पीपनी कांग्रेस पार्टी अधिकार वस्तेने प्रजलु कार्मिकुल आकांक्षलु नेरवेरुतायनी भरोसानु कल्पिंचारु। रामगुंडम कांग्रेस पार्टी एमएलए अभ्यर्थी मक्कन सिंग राष्ट्राकर आध्वर्यंलो शनिवारं गोदावरकनि सिंगरेणि स्टेडियम ग्राउंड कांग्रेस विजय भेरी सभनु निर्वहिंचारु। ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై బీఆర్ఎస్ పాలనపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు। సింగరేణిలో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులను అడ్డుకుంటామని చెప్పిన కేసీఆర్ ఓసీపీలను ప్రోత్సహించి రామగుండంను బొందరగడ్డగా మార్చడం దుర్మార్గమని మండిపడ్డారు। తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు పోషించిన పాత్ర స్ఫూర్తిదాయకమని కొనియాడారు। ఆర్ఎఫ్సీఎల్ ఉద్యోగాలు ఇసుక బూడిద దోపిడీలకు పాల్పడి బందిపోటు మాదిరిగా వ్యవహరించిన స్థానిక ఎమ్మెల్యేకు మళ్ళీ టికెట్ను కేటాయించడమే కేసీఆర్ దోపిడీ పాలనకు నిదర్శనమని విమర్శించారు। చీకట్లో మగ్గుతున్న రామగుండంకు స్థానిక ప్రజలకు వెలుగులను ప్రసాదించేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాష్ట్రాకర్ సిద్ధంగా ఉన్నారని సూచించారు। స్థానికంగా రాష్ట్రాకర్ను తద్వారా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సింగరేణి కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు కల్పిస్తామని సొంత ఇంటికల నిర్వేరుస్తామని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని నూతన పవర్ ప్రాజెక్టులు ప్రారంభించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు। అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీ హామీలను అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు పరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు। హెలికాప్టర్లో రామగుండంలో అడుగుపెట్టిన కాని నుంచి ఈ సభకు విచ్చేస్తున్నప్పుడు గల్లీ గల్లీలో కాంగ్రెస్ జెండా పట్టుకొని ఈ సమావేశానికి మా ఆడబిడ్డలు విచ్చేస్తుంటే సంపూర్ణంగా నాకు విశ్వాసం కలిగింది। ఈసారి తమ్ముడు రాజ్ ఠాకూర్ రామగుండ శాసనసభ నియోజకవర్గం నుంచి మా ఆడబిడ్డల ఆశీర్వాదంతోని శాసన సభ్యుడిగా ఎన్నికై చీకట్లో మగ్గిపోతున్న రామగుండానికి ఇక్కడి ప్రజలకు మళ్ళీ వెలుగులు నింపడానికి మీ తరపున కొట్లాడతాడు మీ తరపున నిలబడతాడు అని చెప్పి నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది। మిత్రులారా, ఈ రామగుండం శాసన సభ నియోజకవర్గ పరిధిలో ఉండే సింగరేణి కార్మికులకు దేశంలోనే గొప్ప చరిత్ర ఉన్నది। కొన్ని దశాబ్దాలుగా ఈ దేశంలో వెలుగులు విరజింపుతూ తాము కష్టాలలో కారు చీకట్లో కూరుకుపోయినా నల్ల బంగారం పొక్కు గనులను ఈ ప్రాంతం నుంచి ఉత్పత్తి చేయబట్టే ఈ రోజు ఈ దేశం వెలుగులలో వెలుగుతున్నది। ఇయాల నేను గుర్తు చేయదలుచుకున్నా తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ ప్రకటన ఆలస్యం అయితుంటే సకల జనుల సమ్మెకు చెంగు సైరన్ ఊది ఆనాడు ఆర్టీసీ కార్మికుల నుంచి సింగరేణి కార్మికుల వరకు లక్షలాది మంది ఆ ఉద్యమంలో పాల్గొన్నారు। మిత్రులారా, ఎల్లనాడు చంద్రశేఖర్ రావు సింగరేణి కార్మికుల సాహసం వల్ల ఆనాడు పండుగలు ఉన్న ఉపాస మండి సింగరేణి కార్మికులు బొగ్గు ఉత్పత్తిని నిలిపివేసి ఈ దేశానికే కాదు ఈ ప్రపంచానికి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం తప్ప ఇక ఏది మాకు ప్రత్యామ్నాయం కాదు। తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే బొగ్గు బావుల నుంచి బొగ్గు బయటికి వస్తుందని ఈ కార్మికులు త్యాగం చేసిన మిత్రులారా, ఆయన కేసీఆర్ చెప్పాడు సింగరేణి కార్మికులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా మీ జీత భత్యాలు పెంచుతాను, మీ కష్టాలు తీర్చుతాను, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తాను, మీకుండే ఇన్కమ్ ట్యాక్స్ బాధను తప్పిస్తాను, సింగరేణి కార్మికులకు సొంత ఇళ్ల కల నెరవేరుస్తానని చెప్పాడు। నేను అడుగుతున్నా ఈ రోజు మా సింగరేణి కార్మికులను మీ సొంత ఇంటి కల నెరవేరిందా? మీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేసిందా? ఇవాళ మీ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వచ్చిందా? ఇవాళ ఈ ప్రాంతంలో ఒకప్పుడు 4 లక్షల జనాభా ఉండే, వచ్చేటప్పుడు రాజు నేను అడిగిన ఇవాళ ఏంటి పరిస్థితి అని, 2 లక్షల మంది వలసలు పోయిండు, మిగిలింది 2 లక్షలే. ఇవాళ ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఉండవు, ఓపెన్ కాస్ట్ మైనింగ్లతోని ఈ
ఆదిలాబాద్ జిల్లాలో బందల గద్దగా మారింది. కాలుష్యం మా జీవితాలతో చెలగాట మాట్లాడుతుంది. క్యాన్సర్తో నడుపు వంగిపోయి ఊపిరి ఆగిపోయి ఈ ప్రాంత ప్రజలు చచ్చిపోతున్నారు. నేను కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు పెట్టిస్తా అని చెప్పాడు. నేను ఇవాళ అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఏఎంఆర్ కంపెనీకి ఓపెన్ కాస్ట్ మైనింగ్లు అప్పచెప్పాడు కదా. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ పక్కన అక్కడ గుట్టలుగా కనిపిస్తుంది. ఈ వేదిక మీద చూస్తే ఎదురుగానే ఒక పెద్ద గుట్ట ఉన్నది. ఈ గుట్టలన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ఎందుకు బంధుగాలే? ఇవాళ కుర్చేసుకొని కూర్చొని ఓపెన్ కాస్ట్ మైనింగ్లను బంధు పట్టిస్తున్న ముఖ్యమంత్రి మందేసి ఫామ్ హౌస్ లో పట్టుకున్నారు తప్ప ఇవాళ కుర్చేసుకొని మీ కష్టాలు తీరవడానికి ఈ రామగుండానికి రాలేదు. ఇవాళ ఈ రామగుండంలో ఉన్న ఎమ్మెల్యే మీకు అందరికి తెలుసు. పోయినసారి సానుభూతితోని కుటుంబ సభ్యులు చనిపోయిందని ఇండిపెండెంట్ గా మీరు గెలిపిస్తే మీ సమస్యల మీద కొట్లాడుతని మీ కార్మికులకు అండగా ఉంటానని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని చెప్పి ఈరోజు రామగుండం ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు అమ్ముకోవడంతో లక్షలు మిగతాతో వందలాది మంది నిరుద్యోగ యువకులు ఈ రోజు అనాథలైనరు. అందులో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆ కుటుంబాల పాపం ఊరికపోతుందా అని నేను ఈ రోజు మిత్రులను అడుగుతున్నా. ఇవాళ మీ ఎమ్మెల్యే ఇసుక దోపిడి, బొగ్గు దోపిడి, బూడిద దోపిడి ఏది దొరికినా వదలకుండా ఇవాళ ఈ ప్రాంతాన్ని బట్టి దోస్తున్నాడు. బందిపోటు దొంగలాక మారింది. ఇవాళ బందిపోటు దొంగతో కల్వకుంట్ల చంద్రశేఖరరావు టికెట్ ఇయ్యడేమో అని నేను అనుకున్నా. కానీ ఆయనకే టికెట్ ఇచ్చింది ఎందుకయ్యా అంటే ఆయన బిడ్డ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలు సింగరేణి కొల్లగొడుతున్నలో మాట ఇవాళ కేసీఆర్ బిడ్డ పోతున్నాయి. మరి వాళ్లకు కప్పం కట్టే ఇట్లాంటి దొంగలకు టికెట్ ఇవ్వకుండా ఉంటారా అని నేను అడుగుతున్నా. ఇవాళ సింగరేణి అధికారిగా 8 ఏళ్ల నుంచి ప్రతిపక్షాలుగా మేము కేంద్ర ప్రభుత్వం వద్దన్నా ఆ అధికారిని ఇంకా ఇక్కడనే కొనసాగిస్తున్నారంటే ఇవాళ ఈ ప్రాంతంలో దోపిడీకి ఆ అధికారి గారు ఎంత సహకరిస్తున్నారో, ఎన్ని వందల కోట్లు కేసీఆర్ గారికి దోషి పెడుతున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ అందుకే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు సింగరేణి కార్మికులతో కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసే ధైర్యం లేదు. సింగరేణి ఎన్నికలు వస్తే కోర్టుకని వాయిదా లేపించుడు. గెలిచే మొగోడివే అయితే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తుంటే నిజంగా నేను అంత మునగానివైతే మొన్న సింగరేణి ఎన్నికలు ఎందుకు పెట్టలేదు? హైకోర్టుకెళ్ళి ఎందుకు వాయిదాలు తెచ్చిందని నేను అడుగుతున్నా. మిత్రుడు జనక్ ప్రసాద్ నాకు పదే పదే చెప్పాడు, అన్నా దొరికిందంటే బొగ్గు బావులలో పాతరేస్తాం కేసీఆర్ ను, ఈసారి ఎన్నికలు రావాలి. సిఐటియు మిత్రులు కూడా, సిపిఐ నాయకులు కూడా ఈ రోజు మనకు మద్దతు ఇచ్చారు. సమస్యల మీద వినతి పత్రాన్ని ఇచ్చాం. అందుకే మిత్రులారా ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నప్పుడు మూతబడే పరిస్థితిలో ఉన్న సింగరేణిని మళ్ళీ తెరిపించి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఈ సింగరేణిని కాపాడి వేలాది లక్షలాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈ సింగరేణిలో కల్పించారు. 2 లక్షల రూపాయల రుణమాఫీ జరగాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. రాష్ట్రంలో ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు సంవత్సరం తిరిగే లోపల భర్తీ చేయాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఆనాడు శ్రీధర్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు సివిల్ సప్లైస్ మంత్రిగా 185 రూపాయలకు 9 వస్తువులు ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచునూనె బియ్యం ఇవన్నీ 9 వస్తువులు రేషన్ షాప్ లో ఇచ్చేది. ఇవాళ రేషన్ షాపులు అన్ని బంద్ అయినాయి. దొడ్డు బియ్యం ఇస్తే అవి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటారు. శ్రీధర్బాబు గారు చెప్పిండ్రు ప్రతి రేషన్ షాప్ లో పేదలకు సన్న బియ్యం ఇవ్వాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఆడబిడ్డల ఖర్చులు పెరిగినాయి కాబట్టి ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగస్తులకు వచ్చినట్టు ప్రతి నెల మొదటి తారీఖు నాడు మీ ఖాతాలో 2500
రూపాయలు పడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. ఇయాల మీరు నరేంద్ర మోడీ కేసీఆర్ కలిసి 1200 రూపాయలకు మీకు సిలిండర్ వస్తుంది. ఆడబిడ్డల కష్టాలు తెలిసిన సోనియమ్మ 500 రూపాయలకే మీకు సిలిండర్ మీ ఇంటికి ఇచ్చే బాధ్యత ఇయాల సోనియమ్మ తీసుకున్నది. ఇదే మార్పు కావాలి, కాంగ్రెస్ గెలవాలి, మార్పు కావాలి. ఇంకొక మాట కూడా నేను చెప్తా, బాయ్ బాయ్ ఆ పైన ఉన్నాను కూడా అనాలి, బాయ్ 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 జై కాంగ్రెస్. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు బీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని, ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ కు ఒక్కసారి అవకాశం కల్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు సింగరేణి సంస్థను ప్రైవేటు పరం కానివ్వమని ప్రకటించారు. పరిశ్రమల మూసివేతకు కుట్రలు చేస్తున్న బీఆర్ఎస్ బీజేపీలకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలకు కార్మికులకు పిలుపునిచ్చారు. ఒకటి, మనదంతా కూడా సింగరేణి ప్రాంతం. ఇక్కడ మన తెలంగాణలో ప్రధానమైన పరిశ్రమలు ఉన్నాయి. సింగరేణి ఇక్కడే ఉంది, ఎన్టీపీసీ ఇక్కడే ఉంది, ఎఫ్సిఐ కూడా ఇక్కడే ఉంది. ఈ బీజేపీ కానీ టీఆర్ఎస్ పార్టీ వారికి కానీ కళ్ళు కనబడతలేవా? ఈరోజు ఈ 3 పరిశ్రమలను కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ఉద్యోగావకాశాలు ఇవ్వాలని 3 పెద్ద పరిశ్రమలను, జాతిలోనే పెద్ద పరిశ్రమలు నెలకొల్పితే ఈరోజు వాటన్నిటిని కూడా మూసే ప్రయత్నం చేసే ప్రక్రియ భాగంలో, ఉద్యోగాలను తక్కువ చేసే ప్రయత్న భాగంలో అటు బీజేపీ టీఆర్ఎస్ చేస్తా ఉన్న కుట్రను గమనించాలని కోరుతా ఉన్నా. ఇంతకుముందు రాష్ట్రగురు గారు మాట్లాడినట్టు సింగరేణిని ప్రైవేటీకరణ చేసే కార్యక్రమం బీజేపీ మొదలు పెడితే దానికి మేము స్వయని టీఆర్ఎస్ పార్టీ వారు ఈరోజు బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేసిన తరుణంలో సింగరేణి కార్మికులకు, ఈ ప్రాంత వాసులందరికీ మేము గట్టిగా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు సింగరేణి ప్రైవేటీకరణ కాదు. బొగ్గు గనులకు సంబంధించిన ఉపాధి అవకాశాలు ఈ ప్రాంత వాసులకు అందే విధంగా మా ప్రణాళిక ఉంటుందని మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నా. మీరందరూ ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆ రోజు ఇక్కడ ఉన్న పెద్దలందరూ ఉన్నారు, వేణుగోపాల్ గారు ఉన్నారు, జనప్రసాద్ గారు ఉన్నారు, వీరందరూ కూడా ఉన్నారు. పెద్దల వెంకట స్వామి గారి నేతృత్వంలో, పెద్దల రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో దాదాపు 20,000 మందికి పట్టాలిచ్చి ఆ సింగరేణి కార్మికులందరికీ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసింది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే మాట చెప్తే చేసి తీర్చే ఆలోచన అనేది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరొకసారి మనవి చేస్తా ఉన్నా, ఎఫ్సిఐ బంద్ చేసిర్రు. ఎఫ్సిఐ బంద్ చేస్తే ఆ ఎఫ్సిఐ తెరిపించే కార్యక్రమంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన అప్పుడు వివేక్ గారు కూడా ఉన్నారు, డాక్టర్ గారు కమిటీ వేయించి దానిలో మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ పక్షానే ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు, ఎఫ్సిఐని తిరిగి తెరిపియాలని. అదే కార్యక్రమం జరిగింది, కానీ ప్రభుత్వం మార్పు జరిగింది కనుక వారు వచ్చి ఓపెన్ చేసుకున్నారు. ఈరోజు ఎన్టీపీసీ పరంగా విభజన చట్టం కింద 4,000 మెగావాట్ సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఇయ్యాలని సోనియా గాంధీ గారు ఆలోచన చేసి విభజన చట్టం కింద పెడితే దాదాపు 8 సంవత్సరాలు గడిచినప్పటికీ మొన్న ఈ మధ్యలో ఎన్నికలు వస్తున్నాయని శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, సింగరేణి మన ఆస్తి, ఈ ప్రాంత వాసుల ఆస్తి. దీనికి సంబంధించిన అంశం విషయంలో ఎక్కడ కూడా సంశయం లేకుండా నిరుద్యోగ యువతి యువకులకి ఈరోజు చాలా దురదృష్టకరం, బాధకరం. 10 సంవత్సరాలు దశాబ్ద కాలం గడిచినప్పటికీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒక్క నియామకం జరగకుండా ఈరోజు ఆ సోదరులు ఇబ్బంది పడతా ఉన్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి జాబ్ క్యాలెండర్ పెట్టి
వారికి ఉద్యోగాలు ఇప్పించే క్రమంలో ముందుకు నడిచే కార్యక్రమం ఆలోచన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అని మీ అందరికి మనవి చేస్తూ ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచే కార్యక్రమంలో ఆన్సిలరీ ఇండస్ట్రీస్ తో పాటు స్వయం ఉపాధి కార్యక్రమంతో పాటు ఈ రోజు ఉద్యోగ ఖాళీలు నింపే కార్యక్రమం చేస్తామని మనవి చేస్తూ నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా ఇక్కడ ప్రధానమైన నాయకులు ఉన్నారు వారికి సంబంధించి ఈ రోజు అందరూ కలిసి అందరి ఏకతాటి పైకి వచ్చి పెద్దలు వేణుగోపాల్ గారు గాని పెద్దలు జనక్ ప్రసాద్ గారు గాని ఈ రోజు రాజ్ ఠాకూర్ గారిని గెలిపించే కార్యక్రమంలో మీరందరూ కూడా వారికి పెద్ద ఎత్తున ఆశీర్వాదం ఇచ్చి గెలిపిస్తారని మనవి చేస్తూ రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ మహానగరం కావాల్సిన రామగుండం బీఆర్ఎస్ పాలనలో బొందలగడ్డగా మారిందని ఆరోపించారు. అవినీతి అక్రమాలు పేటరేగిపోయి ఈ ప్రాంతమంతా సమస్యల గుండంగా మారిందని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రధానంగా సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యమిస్తాం. అదే మాదిరిగా ఎవరైనా ఈ ఊరిని నష్టం చేస్తే దానికంటే ఎక్కువ ద్వేషించే గుణం కూడా ఉంది. ఆ ద్వేషం ప్రేమతో రేపు ఓట్ల ద్వారా ఆ ఓటు ద్వారా ప్రకటిస్తాం. ప్రతి అక్క ప్రతి తల్లి భవాని మాత అవుతుంది. ప్రతి ఒక్క యువకుడు అమ్మ సింహాలైతారు. అమ్మ సింహాల మీద కూర్చున్న అమ్మలు అంతం చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని చెప్తాము. ఇలా సింగరేణి కార్మికుల సమస్య అన్నా మీకు తెలుసు, రాహుల్ గాంధీ గారు ప్రత్యేకమైన మాట ఇచ్చారు. ఎలా వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఇస్తాం, అది ఇచ్చి తీరాలి. ప్రభుత్వం వచ్చిన వెంటనే మారు పేర్ల ఇబ్బంది రాకుండా చేయాలి. దాంతో పాటు ఎలా సొంత ఇంటి కల అధికారులకేమో హైదరాబాద్ లో పట్టాలు, ఇక్కడ ఉన్న వారికి రిటైర్ అయితే 25 లక్షలు కూడా ఇవ్వరు. 25 లక్షల లోన్ ఇవ్వాలి, వాళ్ళకు 250 గజాల పట్టాలు ఇస్తాం. అదే మాదిరిగా చాలా మంది సింగరేణి రిటైర్డ్ అయిన కార్మికులన్న ఈ విషయాన్ని వివేక్ గారికి అందరికి కూడా తెలుసు, జనక్ ప్రసాద్ గారికి తెలుసు. 2000, 1500, 3000 పెన్షన్ వస్తా ఉంది. ఇలా బతకడానికి కష్టం, మందు లేక చస్తా ఉన్నారు. ప్రభుత్వం వస్తే వాళ్ళకి పెన్షన్ పెంచే కార్యక్రమం చేయండి, లేదా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లో ఆ 4000 రూపాయలు వాళ్ళకి పెన్షన్ వచ్చే విధంగా చెయ్యాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను. దాంతో పాటు ప్రత్యేకంగా కోరుతా ఉన్నా ఈ ప్రాంతం ఈఎస్ఐ హాస్పిటల్ కావాలి. ఇండస్ట్రియల్ బెల్ట్ ఇప్పటి వరకు రాలే. కేటీఆర్ తీసుకుపోయి సిరిసిల్లలో పెట్టుకున్నాడు, ఈ ఊరికి వచ్చిండు, ఈ ఊరికి వచ్చి ఇక్కడ నుంచే మాట్లాడిండు. మా ఎమ్మెల్యే తప్పు చేసిండు, మోసం చేసిండు, దోచుకున్నాడు. మనుషుల ప్రాణాలు పోయినాయి కానీ కడుపులో పెట్టుకోమంటాడు. మేము దోచుకుంటాం, మావాడు దోచుకుంటాడు, కానీ మళ్ళీ మాకే ఓటు పోయి చెప్తున్న వారికి మరి దానిపై జవాబు చెప్పాల్సిన అవసరం మీరు ఇస్తే బాగుంటుందని భావిస్తా ఉన్నా. మరి ఇక్కడ ప్రజలైతే సిద్ధంగా ఉన్నారా? మా ఊరు మైనింగ్ టూరిజం అని పెట్టారు, ఒక్కటి పెట్టి 4 రోజుల్లో పనిచేసారు. ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో కనీసం మా ఊరు ఎట్లయిపోయిందంటే భవిష్యత్తులో పాపి కొండలు బంద్ అవుతాయట. ఆ పాపి కొండలు బంద్ అయితే మాకు వచ్చే ఉల్టా నీళ్ళు, ప్రకృతికి విరుద్ధంగా వచ్చే నీళ్లలో మేము గుట్లేసి ఇటు గుట్టలు అటు గుట్టలు పెరిగినాయి. ఆ గుట్టల మధ్యన మిర్చిలు పచ్చిలు అమ్ముకొని ఛాయలు దాపించుకుంటా వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఆడ వ్యాపారం చేసుకునే పరిస్థితి కల్పించినటువంటి. కాగా గోదావరికి చేరుకున్న రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ కాంగ్రెస్ నాయకులు నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ సురేడు
విశాఖపట్నం కార్పొరేషన్ ఏరియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొంతల రాజేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ కమిటీ చైర్మన్ హర్కర వేణుగోపాల్, చెన్నూర్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, పిసిసి సెక్రటరీ గంట సత్యనారాయణ రెడ్డి తదితరులతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.